Hello friends, welcome to this economy initiative. So before we start, let me tell you about two announcements. One, mana UPSC online program paina 10,000 rupayala fees perugutundi 16th May nundi. So evaraithe UPSC join avvalane plan chestunaro, you can do so before 15th May. 15th May లోపు మీరు 60,000కి జాయిన్ అయిపోవచ్చు. ఒకేసారి 60,000 పే చేయాల్సిన పని లేదు. 5,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే 5,000తో మీరు అడ్మిట్ జాయిన్ అయిపోవచ్చు, తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే యూపీఎస్సి ఆఫ్లైన్ మీరు హైదరాబాద్ లేదా వైజాగ్ నుండి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ దిస్ ఆప్షన్. 10,000 రూపాయలు పర్ మంత్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. దీనికి ఫీజు 80. ఇది కూడా మంత్ ఎండ్ వరకే, 31st వరకు మాత్రమే 80,000 అనేది వ్యాలిడ్. దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 31st మే. 1st జూన్ నుంచి ఆఫ్లైన్ ఫీజు 20,000 రూపాయలు పెరుగుతుంది. ఆఫ్లైన్లో ఎక్స్పెన్సెస్ పెరగడం వల్ల ఫీజు పెంచాల్సి వస్తుంది. సో ద ఫీ విల్ బికమ్ 1 lakh, బట్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు పే జస్ట్ 10,000 పర్ మంత్. 10,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అయ్యే సువర్ణ అవకాశం మీకు ఉంది. ఏ డౌట్స్ ఉన్నా వాయిదాలు వేయకుండా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, మేడంతో మాట్లాడండి, క్లియర్ చేసుకోండి. ద బ్యూటిఫుల్ ఆర్టికల్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ డీ-డాలరైజేషన్. ఎక్స్ట్రీమ్లీ రిలెవెంట్ టాపిక్, న్యూస్లో ఎప్పటి నుంచో వస్తుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ డీ-డాలరైజేషన్. సో చాలా బ్యూటిఫుల్గా రాసిన ఆర్టికల్ ఇది. లెట్స్ గో త్రూ దిస్ ఆర్టికల్ ఇన్ ఇట్స్ ఎంటైర్టీ. ఈ ఆర్టికల్ మీరు పిన్ చేసుకోండి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే మీకు కాన్సెప్ట్ పైన ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ద రేస్ టు అటైన్ ద స్టేటస్ ఆఫ్ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ. ఈ కీవర్డ్స్ ఎకానమీ అంటేనే కీవర్డ్స్, రిజర్వ్ కరెన్సీ అంటే ఏంటో మనకు తెలియాలి, డీ-డాలరైజేషన్ అంటే అర్థం ఏంటో మనకు తెలియాలి. సో ప్రతి కంట్రీ కూడా ద రేస్ టు అటైన్ ద స్టేటస్ ఆఫ్ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ. గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ స్టేటస్ పొందడానికి ప్రతి దేశం కూడా ప్రయత్నం చేస్తుంది. ఎకనామిక్ సూపర్ పవర్స్ అన్ని కూడా ప్రయత్నం చేస్తాయి. అసలు రిజర్వ్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి, డీ-డాలరైజేషన్ అంటే మీనింగ్ ఏంటో మనం ఒకసారి చూసేద్దాం. లెట్స్ గో త్రూ ది డెఫినేషన్ గివెన్ బై ది ఆర్టికల్ డైరెక్ట్లీ. సో చాలా బ్యూటిఫుల్గా హిందూలో ఇస్తున్నారు, మనం చూద్దాం. డీ-డాలరైజేషన్ రిఫర్స్ టు ద రీప్లేస్మెంట్ ఆఫ్ ద యుఎస్ డాలర్ బై అదర్ కరెన్సీస్ యాజ్ ది గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ. అట్ దిస్ పాయింట్ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ ఏది అంటే యుఎస్ డాలర్. డీ-డాలరైజేషన్ అంటే దాన్ని డీ-థ్రోన్ చేయడం. అంటే ఒక రకంగా కరెన్సీలన్నిటికీ రారాజుగా యుఎస్ డాలర్ ఉంది, దాన్ని అక్కడ నుంచి గద్దె దింపడం అనే మీనింగ్, దాని ప్లేస్లోకి వేరే కరెన్సీస్ వెళ్ళడము, రీప్లేస్ చేయడం అనే మీనింగ్. అయితే బట్ వాట్ ఈజ్ అ రిజర్వ్ కరెన్సీ చూడండి, ఇక్కడ అది కూడా రాశారు. ఏ రిజర్వ్ కరెన్సీ రిఫర్స్ టు ఎనీ కరెన్సీ దట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈస్ కామన్లీ హెల్డ్ యాజ్ రిజర్వ్స్ బై సెంట్రల్ బ్యాంక్స్. అర్థమైందా? ఏ కరెన్సీ అయితే క్రాస్ బోర్డర్ అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారో, ఎవరైతే ఎడిషనల్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తారో, ఏ సెంట్రల్ బ్యాంక్స్ అయితే వాటిని రిజర్వ్స్లా మెయింటైన్ చేస్తాయో, ఆ కరెన్సీని మనం రిజర్వ్ కరెన్సీ అని చెప్పి అంటాం. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు ఇండియాకి దుబాయ్కి మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అనుకుందాం. ఇండియా దుబాయ్ నుంచి ఆయిల్ కొనుక్కుంది. ఆయిల్ కొనుక్కున్నప్పుడు ఇండియా ఏ కరెన్సీలో పే చేస్తుంది? డాలర్స్లో. అలాగే దుబాయ్ మన దగ్గర ఏదో కొనుక్కుంది, వాళ్ళు మనకి ఏ కరెన్సీలో పే చేస్తున్నారు? డాలర్స్లో. అదేంటి సార్, మన కరెన్సీ ఉంది కదా, డాలర్స్లో ఎందుకు పే చేస్తారు, డాలర్స్లో ఎందుకు కొనుక్కుంటారంటే ద ట్రస్ట్ ఇన్ డాలర్. అంటే దుబాయ్ కరెన్సీ మీద మనకున్న ట్రస్ట్ కన్నా, మన కరెన్సీ పైన దుబాయ్కి ఉన్న ట్రస్ట్ కన్నా, రెండు దేశాలకి అమెరికన్ డాలర్ పైన ఉన్న ట్రస్ట్ అనేది పెద్దది, ఎక్కువ. అయితే ఈ డాలర్ సుప్రీమసీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రిడామినెంట్గా మనం చెప్పాలంటే వరల్డ్ వార్ 1 తర్వాత, ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ వార్ 2 తర్వాత స్టెబిలైజ్ అయిపోయింది. అంతవరకు మనకి యూకే యొక్క పౌండ్ స్ట్రాంగ్గా ఉండేది, రిజర్వ్ కరెన్సీగా ఉండేది. అంతకుముందు ఫ్రాన్స్ యొక్క ఫ్రాంక్స్ రిజర్వ్ కరెన్సీగా ఉండేవి. వరల్డ్ వార్ 2 తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా యుఎస్ డాలర్నే నమ్మడం మొదలయ్యాయి. ఎందుకంటే వరల్డ్ వార్ 2 తర్వాత యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఫినాన్షియల్గా వీక్ అయిపోయాయి. గెలిచిన కంట్రీస్, ఓడిపోయిన కంట్రీస్ కూడా. అమెరికా ఎకనామిక్ సూపర్ పవర్గా ఎమర్జ్ అయింది. ఏ దేశం కూడా వేరే దేశపు కరెన్సీని నమ్మే స్థితిలో లేదు. ఎందుకంటే అన్ని దేశాలు ఎకనామిక్గా వీక్ అయిపోవడం వల్ల మనం ఆ దేశానికి ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తే, ఇప్పుడు చూడండి
ఇప్పుడు ఏ అనే దేశం ఉంది, బి అనే దేశానికి ఏదన్నా వస్తువులు ఎక్స్పోర్ట్ చేసింది అనుకోండి, అప్పుడు బి తన కరెన్సీలో పే చేస్తానంటే ఏ డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే బీకి యొక్క కరెన్సీ నాకు వేరే దానికి పనికొస్తుందో లేదో, ఈ కరెన్సీ ఇంకో కంట్రీకి ఇవ్వాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయం, యాక్సెప్టెన్స్ భయం అనేది వచ్చేసింది. మీకు ఇండియా పాకిస్తాన్ తీసుకుంటే ఇండియా పాకిస్తాన్కి ఏదో వస్తువు ఎక్స్పోర్ట్ చేసింది, పాకిస్తాన్ మనకి పాకిస్తాన్ రూపీస్లో ఇచ్చింది. ఆ పాకిస్తాన్ రూపీస్ నేను ఎక్కడ వాడుకోవాలి? నేను మళ్ళీ చైనాతోనో వేరే వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ రూపీస్ యాక్సెప్ట్ చేయనంటే నేనేం చేయాలి? డబ్బులు నేను మళ్ళీ పాకిస్తాన్ దగ్గరే కొనాలి. ఎగ్జాక్ట్గా మనం వాళ్ళకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర అంతే ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుందో? ఉండదు. సో అందుకని ఇద్దరూ యాక్సెప్ట్ చేసే ఒక కామన్ కరెన్సీ ఉంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనే ఆస్పెక్ట్ మనకు వచ్చింది. అయితే ఏదో కామన్ కరెన్సీ, ఏ కరెన్సీని మనం కామన్ కరెన్సీగా వాడాలి అనుకుంటే అప్పటికి మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా ఎమర్జ్ అయిన US డాలర్ అనేది ఒక ఆప్షన్లా అందరికీ కనిపించింది. అండ్ US డాలర్ కూడా ఏం చేసిందంటే ఇట్ కేమ్ అవుట్ విత్ సంథింగ్ కాల్డ్ బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మది, బ్రెటన్ వుడ్స్ అనే పట్టణంలో జరిగిన అగ్రిమెంట్ ఇది. సో దీంట్లో భాగంగా అమెరికా ఏం చేసిందంటే ఇట్ హస్ ప్రామిస్డ్ టు గివ్ 1 ounce ఆఫ్ గోల్డ్ ఫర్ ఎవ్రీ $35. ఇఫ్ యు హ్యావ్ $35 యు కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ 1 ounce ఆఫ్ గోల్డ్ అని చెప్పేసి అమెరికా ప్రామిస్ చేసింది. విచ్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ డాలర్ ఈజ్ పెగ్డ్ టు గోల్డ్. నీ దగ్గర డాలర్ ఉంటే గోల్డ్ ఉన్నట్టే లెక్క. మీకు అర్థమవుతుందా? ఫిక్స్ చేసేసింది అనమాట. ఇట్ హస్ ఫిక్స్డ్ దిస్ పర్టిక్యులర్ అరేంజ్మెంట్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నౌ ఇండియా ఉంది, చైనా ఉంది. ఇండియా చైనా, చైనా దగ్గర ఇండియా చాలా కొనుక్కుంది అనుకుందాం, అలాగే ఇండియా కొంత ఎక్స్పోర్ట్స్ కూడా చేసింది అనుకుందాం. సో చైనా దగ్గర చాలా కొనుక్కున్నప్పుడు ఇండియా చైనాకి డబ్బులు ఇవ్వాలి కదా. చైనా ఏమడుగుతుందంటే నాకు ఇండియన్ రూపీస్ వద్దు, నాకు డాలర్స్ ఇమ్మని అడుగుతుంది. ఎందుకు డాలర్స్ ఇమ్మని అడుగుతుంది ఇండియా చైనా? డాలర్స్లో ఇస్తే చైనాకి ఏంటి అడ్వాంటేజ్ అంటే ఈ డాలర్స్ వేరే కంట్రీస్తో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరూ తీసుకోకపోయినా ఐ కెన్ గివ్ దిస్ డాలర్ టు US గవర్నమెంట్. US గవర్నమెంట్కి నేను డాలర్స్ ఇస్తే ప్రతి $35కి 1 ounce ఆఫ్ గోల్డ్ ఇచ్చేస్తుంది. అది గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిస్. నా $35 నా దగ్గర ఉంటే అది నేను ఇచ్చేస్తే నాకు ఒక 1 ounce గోల్డ్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి దేశం కూడా డాలర్లో ట్రాన్సాక్షన్ చేయడానికి కంఫర్టబుల్గా ఫీల్ అయింది. మీకు అర్థమవుతుందా? వరల్డ్ వార్ 2 తర్వాత జరిగిన సంఘటనలు ఇవన్నీ. సో దే ఫెల్ట్ కంఫర్టబుల్ ట్రేడింగ్ ఆర్ డీలింగ్ ఇన్ డాలర్స్ రాదర్ దాన్ ట్రస్టింగ్ ఈచ్ అదర్స్ కరెన్సీ. దే రీపోస్డ్ ఆర్ దే పుట్ దేర్ ఫెయిత్ ఇన్ దిస్ న్యూట్రల్ కరెన్సీ కాల్డ్ థర్డ్ కరెన్సీ కాల్డ్ డాలర్. సో అలా ప్రతి దేశం కూడా డాలర్ని నమ్మడం, డాలర్తోనే ట్రాన్సాక్షన్స్ చేయడం. సో ఎప్పుడు ఏ ట్రాన్సాక్షన్స్కైనా మనకి డాలర్స్ అవసరం అవుతాయి కాబట్టి డాలర్స్ని రిజర్వ్స్ కింద మెయింటైన్ చేయడం, అంటే రేపు పొద్దున్న అవసరాలకు ఉపయోగపడతాయని చెప్పి డాలర్స్నే రిజర్వ్స్ కింద మెయింటైన్ చేయడం అనేది మొదలయ్యింది. వాళ్ళకి ఈవెన్చువాలిటీ ఇన్ దేర్ ఇన్ ఎనీ ఈవెన్చువాలిటీ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, దే కెన్ ఎక్స్చేంజ్ దిస్ డాలర్స్ విత్ గోల్డ్ విత్ అమెరికన్ గవర్నమెంట్. ఇది మనకి ఈ రకంగా కొన్ని 1940s నుంచి 1960s వరకు కూడా ఇది కొనసాగింది. తర్వాత మనకి బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ అనేది కొలాప్స్ అయిపోయింది. బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ కొలాప్స్ అయిపోయి ఈ US డాలర్ $35కి ఒక ఔన్స్ గోల్డ్ ఇస్తానన్న మాట అమెరికా క్యాన్సిల్ చేసేసింది. ఇకపై మేము నిలుపుకోదలుచుకోలేదు అని చెప్పేసి క్యాన్సిల్ చేశాక ఈ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ కాస్త ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్గా మారిపోయింది. సో ఈ పీరియడ్లో ఏమైపోయిందంటే ప్రపంచ దేశాలన్నిటితో కూడా US డాలర్ యొక్క ఎక్స్చేంజ్ రేట్ అనేది మోర్ ఆర్ లెస్ ఫిక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రూపీతో కావచ్చు, చైనా యొక్క యువాన్తో కావచ్చు, జపనీస్ ఎంతో కావచ్చు, అన్ని దేశాలతో US కొన్ని ఎక్స్చేంజ్ రేటు ఫిక్స్డ్. ఆ పీరియడ్లో ఇట్ వాజ్ ఫిక్స్డ్. ఈ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ నుంచి ఈ బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ కొలాప్స్ అయిన తర్వాత ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్కి వెళ్ళిపోయింది. అంటే ఇంక మార్కెట్ బేస్డ్, అంటే ఏ కరెన్సీకి డిమాండ్ ఎక్కువ ఉంటే ఆ కరెన్సీ వాల్యూ పెరుగుతుంది, ఏ కరెన్సీకి డిమాండ్ తక్కువ ఉంటే ఆ కరెన్సీ వాల్యూ తగ్గుతుంది. ఆ రకంగా సిస్టమ్ మారింది. అంతవరకు కూడా US డాలరే అందరూ యూజ్ చేస్తూ వచ్చారు. సో బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ కొలాప్స్ అయిన తర్వాత కూడా US డాలర్కి ఉన్న పాపులారిటీ ఏమాత్రము తగ్గలేదు. పాపులారిటీ అలాగే కంటిన్యూ అయింది. ప్రపంచ దేశాలన్నీ కూడా US డాలర్ని రిజర్వ్ కరెన్సీగా యూజ్ చేస్తున్నాయి, దాన్నే ట్రస్ట్ చేస్తూ వస్తూ ఉన్నాయి. అయితే ఈ ఆర్టికల్లో చాలా బ్యూటిఫుల్గా దీన్ని ఎందుకు US, ఇప్పుడు మీకు ఆల్రెడీ కొన్ని రీజన్స్ చెప్పాను, US డాలర్ని డీత్రోన్ చేయడానికి ఎవరు ట్రై చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా సక్సెస్ఫుల్ అయ్యారా, సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉందా, అసలు US డాలర్ని ఎందుకు ట్రస్ట్ చేస్తారు అనే ఆస్పెక్ట్స్ అని డిస్కస్ చేశారు. ఐ విల్ టేక్ యూ త్రూ ద ఎంటైర్ ఆర్టికల్, మీకు కూడా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.
చూడండి మన తర్వాత కంట్రీస్ హ్యావ్ ట్రైడ్ టు డీత్రోన్ ద డాలర్ యాజ్ అ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ ఫర్ మెనీ డెకేడ్స్ ఈ రోజు కాదు ఇది కొన్ని దశాబ్దాలుగా దాన్ని దింపేద్దామని చెప్పి రకరకాల కారణాలతో అవి ట్రై చేస్తూ వచ్చాయి అయితే రీసెంట్గా తీసుకుంటే అటెంప్ట్స్ టు డీ డాలరైజ్ అనేవి పికప్ అయ్యాయి ఎందుకు ఆఫ్టర్ రష్యాస్ ఇన్వేషన్ ఆఫ్ యుక్రెయిన్ లాస్ట్ ఇయర్ రష్యా యుక్రెయిన్ని ఇన్వేట్ చేసిన తర్వాత ఈ అటెంప్ట్స్ అనేవి పెరిగాయి అండ్ యుఎస్ ఏం చేసింది సెవరల్ శాంక్షన్స్ ఇంపోజ్ చేసింది దట్ రెస్ట్రిక్టెడ్ ద యూజ్ ఆఫ్ యుఎస్ డాలర్ టు పర్చేజ్ ఆయిల్ అండ్ అదర్ గుడ్స్ ఫ్రమ్ రష్యా రష్యా దగ్గర ఎవరన్నా ఏదన్నా కొనాలంటే మీరు డాలర్స్లో కొనడానికి అవ్వదు అన్నట్టు అసలు ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా రష్యాతో ఏ ట్రాన్సాక్షన్ చేయడానికి కుదరదు అన్నట్టు రైట్ అమెరికా కొన్ని రెస్ట్రిక్షన్స్ శాంక్షన్స్ పెట్టింది అంటే మేము అమెరికన్ బ్యాంక్స్ వీటిని మా వడికల్ ఆ ట్రాన్సాక్షన్స్ని ఫుల్ఫిల్ చేయవు అని చెప్పి ఇప్పుడు అమెరికన్ డాలర్తో ట్రాన్సాక్షన్ అంటే అమెరికన్ బ్యాంక్స్ ఎక్కడోదో ఇన్వాల్వ్ అవుతాయి మేము ఫుల్ఫిల్ చేయమని చెప్పేసి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది దీన్ని ప్రపంచ దేశాలు ఎలా చూసాయంటే యాజ్ అన్ అటెంప్ట్ టు వెపనైజ్ ద డాలర్ అంటే అర్థం ఏంటి డాలర్ని ఒక వెపన్గా ఉపయోగిస్తోంది తన ఇంటర్నేషనల్ పాలసీ ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అమెరికా డాలర్ అనే దాన్ని ఒక కరెన్సీలా కాకుండా దాన్ని ఒక వెపన్లాగా ఆయుధంలా వాడి ప్రపంచ దేశాలను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా కొంచెం నెగిటివ్గా చూడడం అనేది జరిగింది ఇక్కడ చూడండి మళ్ళీ మీకు ఇందాక చెప్పాను ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా యుఎస్ డాలర్లో క్యారీ అవుట్ అయ్యే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎవరు క్లియర్ చేస్తారో అమెరికన్ బ్యాంక్స్ క్లియర్ చేస్తారు సో దీనివల్ల ఏమవుతుంది యుఎస్ గవర్నమెంట్కి సిగ్నిఫికెంట్ పవర్ వచ్చేస్తుంది టు ఓవర్సీ అండ్ కంట్రోల్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఏ రెండు దేశాల మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగినా డాలర్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అమెరికన్ బ్యాంక్స్కి యుఎస్ గవర్నమెంట్కి అసలు ఏం జరుగుతుంది ఎంత జరుగుతుంది అని కంప్లీట్ పవర్ అనేది వచ్చేస్తుంది దే కెన్ ఓవర్సీ పర్యవేక్షించవచ్చు కంట్రోల్ చేయవచ్చు అయితే మరి ఇది యుఎస్ డాలర్ యొక్క కథ సో దీన్ని ఛాలెంజ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఒకే ఒక కరెన్సీ అట్ దిస్ పాయింట్ ఈజ్ చైనీస్ యువాన్ చైనీస్ యువాన్ మాత్రమే యాజ్ ద ప్రైమరీ ఆల్టర్నేటివ్ టు ద యుఎస్ డాలర్ లాగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే చైనా యొక్క రైజింగ్ ఎకనామిక్ పవర్ని బేస్ చేసుకుని చైనా అమెరికాని ఛాలెంజ్ చేసే లెవెల్కి పెరుగుతుంది కాబట్టి అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సిన పాయింట్ ఏంటంటే రిజర్వ్ కరెన్సీగా ఉండే అడ్వాంటేజెస్ ఏంటి రిజర్వ్ కరెన్సీగా ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఇంతకుముందు మనకి బ్రిటిష్ పౌండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఫ్రెంచ్ ఫ్రాంక్ కూడా ఇంటర్నేషనల్ రిజర్వ్ కరెన్సీస్గా ఉన్నాయి పాస్ట్లో అయితే జనరల్గా ఏవి రిజర్వ్ కరెన్సీస్గా ఉంటాయి ది కరెన్సీస్ ఆఫ్ ఎకనామిక్ సూపర్ పవర్స్ అవే మనకి రిజర్వ్ కరెన్సీస్గా ఉండడం అనేది జరుగుతుంది ఈ అమెరికా మరియు సారీ బ్రిటన్ మరియు ఈ ఫ్రాన్స్ యొక్క క్లౌడ్ అనేది తగ్గిపోయిన తర్వాత క్లౌడ్ అంటే వాటి ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయిన తర్వాత వాళ్ళ కరెన్సీలు కూడా అలాగే పడిపోయాయి సో అందుకనే యుఎస్ డాలర్ అనేది అన్నిటినీ కూడా రీప్లేస్ చేసేసి గ్లోబల్ కరెన్సీగా గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా మారిపోయింది సో రిజర్వ్ కరెన్సీగా ఉండడం వల్ల అమెరికాకి కొన్ని ప్రివిలేజెస్ అనేవి లభిస్తున్నాయి కొన్ని అడ్వాంటేజెస్ అనేవి లభిస్తున్నాయని చెప్పేసి యుఎస్ డాలర్ యొక్క క్రిటిక్స్ అంటున్నారు యుఎస్ డాలరే రిజర్వ్ కరెన్సీగా ఉండగా అమెరికాకి చాలా అడ్వాంటేజెస్ వచ్చేస్తున్నాయి అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి ఒకసారి ఒక కంట్రీ యొక్క కరెన్సీ రిజర్వ్ కరెన్సీకి రిజర్వ్ కరెన్సీ స్టేటస్ ఉన్నప్పుడు దానికి ఇట్ గివ్స్ ద కంట్రీ ద పవర్ టు పర్చేజ్ గుడ్స్ అండ్ అదర్ అసెట్స్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ బై సింప్లీ క్రియేటింగ్ ఫ్రెష్ కరెన్సీ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ మీకు ఈ పాయింట్ అర్థమైందా డాలర్ అనేది ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా యాక్సెప్ట్ చేస్తుంది అన్నప్పుడు మనం ఏదైనా దేశం నుంచి ఏదైనా కొనాలి అంటే డాలర్స్ కావాలి ఇండియాకి డాలర్స్ ఎక్కడి నుంచి వస్తాయి నువ్వు రూపాయలని ఇస్తే కానీ నీకు డాలర్స్ రావు అదే అమెరికా ఏం చేయొచ్చు ఇట్ కెన్ ప్రింట్ డాలర్స్ అది తన ఓన్ కరెన్సీ సింపుల్గా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్కి చెప్పి డాలర్స్ని ప్రింట్ చేసేయచ్చు అంటే ఎంత కరెన్సీ కావాలంటే అంత కరెన్సీ ప్రింట్ చేసేసుకొని వాళ్ళు చక్కగా ఆ డాలర్స్ని ఉపయోగించేసుకొని ఏ దేశం నుంచి ఏది కొనాలన్నా కొనుక్కోవచ్చు ఇట్లాంటి అడ్వాంటేజ్ అనేది అమెరికాకి వచ్చేస్తుంది దీనివల్ల అండ్ ద రెస్పెక్ట్ చాలా జాగ్రత్తగా వినండి డాలర్ అనేది రిజర్వ్ కరెన్సీ కాబట్టి ప్రపంచ దేశాల్లో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఏ దేశపు బాండ్స్ కొనడానికి ఇష్టపడతారో ఆలోచించండి అమెరికన్ డాలర్ డినామినేటెడ్ అమెరికన్ బాండ్ కొనడానికి ఇష్టపడతారా రూపీ డినామినేటెడ్ ఇండియన్ బాండ్ కొనడానికి ఇష్టపడతారా యువాన్ డినామినేటెడ్ చైనీస్ బాండ్ కొనడానికి ఇష్టపడతారంటే టాప్ ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ ఫర్ యుఎస్ డాలర్ ఎందుకంటే నువ్వు ఆ బాండ్ దేంట్లో కొంటున్నావు డాలర్స్ పెట్టుకుంటున్నావు మరి నీకు తిరిగి డబ్బులు ఎలా వస్తాయి డాలర్స్లోనే వస్తాయి డాలర్ వాల్యూకి డాలర్కి ఎప్పుడూ వాల్యూ ఉంటుంది డాలర్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు యాక్సెప్ట్ చేస్తున్నాయి దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీ కాబట్టి ప్రతి ఇన్వెస్టర్ కూడా డబ్బులు ఉన్నవాడు కూడా తన డబ్బుని డాలర్స్ రూపంలో మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు దానివల్ల అమెరికాకి హ్యూజ్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అనేవి వస్తాయి
అంటే ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ డబ్బులు అమెరికన్ క్యాపిటల్ మార్కెట్లో అంటే అమెరికన్ బాండ్ మార్కెట్లో పెడుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, యుఎస్ గవర్నమెంట్కి కావాల్సినంత డబ్బు. అంతేనా, బాండ్ మార్కెట్లో పెడుతున్నారంటే అర్థం ఏంటి, అమెరికన్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్స్ కొనుక్కుంటున్నారు. మరి గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్ కొనుక్కున్నారంటే డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి, గవర్నమెంట్కి వెళ్తున్నాయి. మరి గవర్నమెంట్ ఆ డబ్బులతో ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. సో అమెరికాకి ఎకనామికల్గా విపరీతమైన క్లౌట్ వస్తుంది, ఎంత డెఫిసిట్నైనా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ అనేది వచ్చేస్తుంది దీనివల్ల. ఇలా రకరకాల అడ్వాంటేజెస్ అమెరికాకి వచ్చేస్తున్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మనం చెప్తున్నారు, రైట్. సో ఈ ఇది మిగిలిందంతా మనకు అవసరం లేదమ్మా, ఇదంతా అన్నెసరీగా వేరేదంతా ఇచ్చారు మనం, లెట్స్ నాట్ లుక్ ఎట్ దట్. అంటే మీకు ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఎందుకు అడ్వాంటేజెస్ ఏంటి అనేది మీకు చెప్పాను. ఒకటి, మనం కరెన్సీని అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ క్రియేట్ చేసేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. మన కరెన్సీ ప్రపంచ దేశాలు ఎక్కడైనా యాక్సెప్ట్ చేస్తారు, ఏ వస్తువు అన్నా కొనేసుకోవచ్చు. రెండవది, ప్రపంచ దేశాలని ఇన్వెస్టర్స్ కూడా మన దేశంలోనే మన బాండ్స్ కొనుక్కుంటారు. మన అంటే యుఎస్ బాండ్స్, అక్కడ యుఎస్ బాండ్స్ కొనుక్కుంటారు. సో ప్రభుత్వానికి అన్లిమిటెడ్ పవర్ టు బారో వచ్చేస్తుంది. ఎంత మనీ కావాలంటే అంత మనీ ప్రభుత్వం బారో చేసేసుకోవచ్చు. ఇక్కడ అమెరికన్ బాండ్స్ ఎన్ని ఇష్యూ చేసినా కొనేవాళ్ళు ఉంటారు, బికాస్ ఆఫ్ ఇట్స్ క్లౌట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పాను, ఈ యుఎస్ డాలర్కి ఇంత పాపులారిటీ ఎందుకు వచ్చేసిందంటే, యుఎస్ డాలర్ ఏమైనా ఫోర్స్ చేసిందా? ఇట్ ఈస్ నాట్ ఫోర్స్డ్ ఆన్ ఎనీ వన్. మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి అమెరికా ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు. అయితే ఎందుకంటే పీపుల్ యాక్చువల్లీ ప్రిఫర్ టు యూజ్ అమెరికన్ కరెన్సీ ఓవర్ అదర్స్ ఫర్ వేరియస్ రీజన్స్. చాలా రీజన్స్ ఉన్నాయి అమెరికన్ కరెన్సీనే వాడడానికి, మీకు ఆల్రెడీ కొన్ని రీజన్స్ చెప్పాను. మిగిలినవి అంత పాపులర్ కాదు. మిగిలిన కరెన్సీలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్ నాట్ యాజ్ పాపులర్ యాజ్ ద గ్రీన్ బ్యాక్. అమెరికన్ డాలర్ అంటే గ్రీన్ బ్యాక్ అని కూడా అంటారు. మీకు కొన్ని మీకు చెప్పాను, బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్ ఇదంతా ఇక్కడ రాయలేదమ్మా, అందుకే మీకు చెప్తున్నాను. బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్ ద్వారా అమెరికా ఏం చేసిందని చెప్పాను. అమెరికన్ కరెన్సీ పైన మిగిలిన దేశాలకున్న ట్రస్ట్ గురించి మీకు మాట్లాడాను. అవన్నీ రీజన్స్. మీరు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చూడండి, స్టోరీ అర్థమవుతుంది. ఇండియా రష్యా రీసెంట్గా ఏం ట్రై చేసాయి, ది ట్రై టు క్యారీ అవుట్ ట్రేడ్ బిట్వీన్ ద టూ కంట్రీస్ ఇన్ ఇండియన్ రూపీస్ రాదర్ దాన్ ఇన్ యుఎస్ డాలర్స్. యుఎస్ డాలర్స్లో కాకుండా నేను ఇండియన్ రూపీస్లోనే ట్రేడ్ చేద్దామని ట్రై చేసాయి. అంటే అమెరికా రష్యా దగ్గర ఇండియా ఆయిల్ కొంటుంది, ఇండియా ఏమో ఇండియన్ రూపీస్లో పే చేసేస్తుంది. ఈ సమస్య ఏమైంది, ఇట్ హస్ హిట్ ఎ రోడ్ బ్లాక్. ఎందువల్ల, ద వాల్యూ ఆఫ్ ఇండియాస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా ఫార్ అవుట్ వేస్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్ టు రష్యా. ఇండియా యొక్క ఇంపోర్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఏమో తక్కువ ఉన్నాయి. విచ్ మీన్స్ ఇండియన్ రూపీస్ ఇంపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇండియన్ రూపీస్ అనేవి రష్యాకి వెళ్తాయి. ఎక్స్పోర్ట్ ఇప్పుడు ఐడియా ఏంటంటే, నేను ఇండియన్ రూపీస్తో మీ వస్తువులు కొనుక్కుంటాను, నేను మీకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మీరు అవే ఇండియన్ రూపీస్తో మా వస్తువులు కొనేసుకోండి అని చెప్పినది అగ్రిమెంట్. కానీ సమస్య ఏంటంటే, లెట్సే ఇండియా రష్యా నుంచి 100 రూపాయలు ఇంపోర్ట్ చేసుకుంటుంది, అంటే 100 రూపాయల వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటుంది అనుకోండి. సో ఈ 100 రూపాయలు రష్యా దగ్గరికి వచ్చేస్తాయి. మరి రష్యాకి ఇండియా 20 రూపాయల వస్తువులు మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకోండి, అంతే అర్థమైందా? ఇండియా రష్యాకి 20 రూపాయల వస్తువులు ఎక్స్పోర్ట్ చేస్తుంది. అప్పుడు తన దగ్గర ఉన్న 100 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టి రష్యా ఇండియాకి ఇచ్చేస్తుంది. ఇంకా రష్యా దగ్గర 80 రూపాయలు ఉండిపోయాయి. ఈ రూపాయలు ఏం చేయాలో రష్యాకి తెలియదు. ఇండియన్ రూపీస్ని వేరే కంట్రీస్ యాక్సెప్ట్ చేయవు, వాళ్ళు డాలర్సే కావాలని అడుగుతారు. పోనీ మరి రష్యాకు ఉన్న వేరే ఆప్షన్ అంటే ఇండియా దగ్గర ఇంకా తన ఇంపోర్ట్స్ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ రష్యాకి ఇండియన్ గుడ్స్ అవసరం ఉన్నాయా, అంత అవసరం లేవు. చూడండి, దిస్ లెఫ్ట్ రష్యా విత్ ఎక్సెస్ రూపీస్ ఇన్ హ్యాండ్ విచ్ ఇట్ వాజ్ అన్విల్లింగ్ టు స్పెండ్ ఆన్ ఇండియన్ గుడ్స్ ఆర్ అసెట్స్. ఇండియన్ గుడ్స్ ఇండియన్ అసెట్స్ కోసం స్పెండ్ చేయడానికి రష్యా సిద్ధంగా లేదు. మాకు అవసరం ఉన్న మీ దగ్గర లేవు, నేను ఇంకేం కొంటానని చెప్పి కొనట్లేదు. అండ్ లెట్ టు రష్యన్ డిమాండ్స్. అందుకని రష్యా ఏం చేసింది, ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ బైలేటరల్ ట్రేడ్ ఇన్ యుఎస్ డాలర్స్. బాబు, అంటే రష్యా ఇండియాకి ఫ్రెండ్, యుఎస్కి ఎనిమీ. అలాంటి రష్యా కూడా మా రిమైనింగ్ అమౌంట్ రూపాయలు వద్దు, మాకు యుఎస్ డాలర్స్లోనే సెటిల్ చేయండి, మేము ఇచ్చేదానికి మీ డాలర్స్లోనే సెటిల్ చేయండి అని అడుగుతోంది. చూడండి, ఇండియా ఒక లాంగ్ టైమ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అండ్ లాంగ్ టైమ్ ఫో ఆఫ్ రష్యా అయినప్పటికీ కూడా ఇట్ హెస్ ప్రిఫర్డ్ టు క్యారీ అవుట్ ఇట్స్ ట్రేడ్ విత్ ఇండియా యూజింగ్ యుఎస్ డాలర్ సిన్స్ ద డాలర్ ఈజ్ ఫార్ మోర్ వైడ్లీ యాక్సెప్టెడ్ దాన్ ది ఇండియన్ రూపీ. ఇండియన్ రూపీ కంటే డాలర్కి యాక్సెప్టెన్స్ అనేది ఎక్కువ, అన్ని దేశాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తాయి. కాబట్టి ఎందుకు యాక్సెప్ట్ చేస్తాయి, ఆల్రెడీ చాలా మాట్లాడడం, అది ఇన్వెస్టర్స్ దగ్గర అది చాలా పాపులర్ కాబట్టి మనకి ఇదంతా కూడా చెప్పొచ్చు, ఓకేనా? అండ్ మేజర్ థింగ్ చూడండి, ద హై లెవెల్ ఆఫ్ ట్రస్ట్ దట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ హ్యావ్ ఇన్ ది యుఎస్ ఫినాన్షియల్ మార్కెట్స్ పర్హాప్స్ ఓయింగ్ టు ద రూల్ ఆఫ్ లా ఇన్ ద యుఎస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఎ మేజర్ రీజన్ వై ఇన్వెస్టర్స్ ప్రిఫర్ టు ఇన్వెస్ట్ ఇన్ యుఎస్ అసెట్స్. ఎందుకు ఇన్వెస్టర్స్ యుఎస్ అసెట్స్లోనే అంటే యుఎస్ బాండ్స్ వీటిలోనే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారంటే,
రూల్ ఆఫ్ లా, అమెరికా ఈజ్ అ డెమోక్రాటిక్ కంట్రీ, పీపుల్కి రైట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ యాజ్ పర్ లా. లాని ఊరికూరికే అమెండ్ చేసేసి ఊరికూరికే మార్చేయ్యరు, పద్ధతి ప్రకారం ప్రొసీజరల్గా వెళ్తారు, ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. రూల్ ఆఫ్ లాకి ఇంపార్టెన్స్ ఉంది, ఓకే, ఇంపార్టెన్స్ అనేది ఉంది. అదే మీరు చైనా తీసుకున్నారనుకోండి, చైనా తీసుకుంటే ఇట్ హస్ బీన్ ట్రయింగ్ టు మేక్ ద యుయాన్ ఏ రిజర్వ్ కరెన్సీ, కానీ చైనాతో సమస్య అంటే రెస్ట్రిక్షన్స్ ప్లేస్డ్ బై చైనీస్ గవర్నమెంట్ ఆన్ ఫారెన్ యాక్సెస్ టు చైనీస్ ఫినాన్షియల్ మార్కెట్స్. చైనాలో ఫినాన్షియల్ మార్కెట్స్లో ఫారిన్ కంట్రీస్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఫేస్ చేయాలి. అండ్ డౌట్స్ ఓవర్ రూల్ ఆఫ్ లా, అసలు చైనాలో లా అనేది ఫాలో అవుతారా, సిస్టమాటిక్గా ఉంటారనే డౌట్స్ కూడా ఉన్నాయి. దీస్ హ్యావ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ గ్లోబల్ డిమాండ్ ఫర్ యుఎన్. అందుకే ప్రపంచ దేశాలన్నీ యుఎన్లో ట్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉండవు. అంటే అమెరికన్ కంట్రీని యాజ్ అ డెమోక్రాటిక్ కంట్రీ విచ్ హ్యాజ్ రెస్పెక్ట్ ఫర్ రూల్ ఆఫ్ లా, అమెరికాని గౌరవించినంతగా చైనాని ప్రపంచ దేశాలు గౌరవించవు, అమెరికాని యాక్సెప్ట్ చేసినంతగా చైనాని యాక్సెప్ట్ చేయవు, అమెరికాని నమ్మినంతగా చైనాని నమ్మవు. అందువల్లే యువాన్ ఇప్పుడప్పుడే అమెరికన్ డాలర్ని డీత్రోన్ చేసే అవకాశం లేదు. అది అమెరికన్స్ అమెరికా కంటే పెద్ద సూపర్ పవర్ అవ్వచ్చు, కానీ వైడర్ యాక్సెప్టబిలిటీ లేకపోతే, ట్రస్ట్ అనేది క్రియేట్ చేయలేకపోతే చైనా ఏమీ చెయ్యలేదు. ఇది స్టోరీ, ఇది మొత్తం స్టోరీ ఆఫ్ డీ డాలరైజేషన్. అయితే డీ డాలరైజేషన్ జరిగిపోతుందంటే జరిగే అవకాశాలు తక్కువే. ప్రపంచ దేశాలన్నీ ట్రై చేస్తున్నాయి డాలర్ని డీత్రోన్ చెయ్యాలి అని, కానీ జరిగే అవకాశాలు ఉన్నాయంటే దాన్ని ఛాలెంజ్ చేసే కరెన్సీ ప్రస్తుతానికి లేదు. చైనా చైనీస్ యువాన్ ఉన్నప్పటికీ ద ప్రాబ్లం విత్ చైనా ఈజ్ ట్రస్ట్ ఫ్యాక్టర్. ప్రపంచ దేశాలు చైనాని ట్రస్ట్ చేస్తాయా? ప్రపంచ ఇన్వెస్టర్స్ అందరూ చైనీస్ కరెన్సీ మెయింటైన్ చేస్తే బాగుంటుందని అనుకుంటారా? అనుకునే పరిస్థితులు లేవు. అక్కడ రూల్ ఆఫ్ లా పైన అనుమానాలు ఉన్నాయి, అక్కడ ఇన్వెస్టర్ రైట్స్కి ప్రొటెక్షన్ ఉంటుందా లేదన్న భయాలు అనేవి ఉన్నాయి. అందుకని చైనా పైన అమెరికా పైన ఉన్నంత ట్రస్ట్ ఇన్వెస్టర్స్కి కావచ్చు, వేరే దేశాలకి కావచ్చు లేదు. కాబట్టే అమెరికన్ డాలర్ ఈజ్ స్టిల్ ద కింగ్ ఆఫ్ కరెన్సీస్. అన్ని కరెన్సీలకి ఇప్పటికీ రారాజు ఎవరంటే అమెరికన్ డాలర్ అనే చెప్పాలి. డీ డాలరైజేషన్ ఇప్పుడిప్పుడే జరుగుతుందంటే ఇప్పుడిప్పుడే జరిగే అవకాశాలు, ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కానీ ఇమీడియట్గా జరిగే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. అట్లీస్ట్ ఐ హోప్ యు హవ్ అండర్స్టుడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డీ డాలరైజేషన్. ఆర్టికల్లో అన్నెసరీ కంటెంట్ నేను వదిలేశాను, అవసరమైన కంటెంట్ యాడ్ చేశాను. ఈ బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ స్టోరీ మీకు తెలియకపోవచ్చు చాలామందికి, అందుకని ఆ స్టోరీ కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఈ బ్రెటన్ వుడ్స్ మీకు ఇందాక చెప్పాను కదా, ఈ ఇది ఎప్పుడు కొలాప్స్ అయిందంటే 1971లో ప్రెసిడెంట్ నిక్సన్ హయాంలో ఈ సిస్టమ్ అనేది కొలాప్స్ అవ్వడం అనేది జరిగింది. అంతవరకు ఉండింది. అంటే అమెరికా అప్పుడు కొంచెం ఫినాన్షియల్గా ఇబ్బందులు పడడం అనేది జరిగింది. దానివల్ల వీ కెన్ నో లాంగర్ సపోర్ట్ దిస్, వీ కెన్ నో లాంగర్ ఏమంటారు, దీన్ని ఆనర్ చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అంటే $35 ఈక్వల్ టు 1 ounce అని చెప్పాము చూడండి, దీన్ని ఇంకా ఆనర్ చేయలేమని చెప్తే అప్పుడు కొలాప్స్ అయిన సిస్టమ్. ఆ తర్వాత ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ నుంచి మనకి వేరేగా మరి. బ్రెటన్ వుడ్ సిస్టమ్ పైన నేను సెపరేట్ వీడియో చేస్తాను. అట్లీస్ట్ ఐ హోప్ యు హవ్ అండర్స్టుడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డీ డాలరైజేషన్, ద కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వ్ కరెన్సీ. సో పిన్ చేసుకోండి, డెఫినేషన్స్ అన్ని నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎకానమీ కోర్సెస్లో సెపరేట్గా మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ కావచ్చు. ఇవన్నీ నేను అందిస్తున్న ఇండియన్ ఎకానమీ కోర్సెస్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అన్నిటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వల్ క్లాసెస్ మనకి అతి త్వరలో అంటే ఎప్పుడమ్మా, 8 May నుంచి ప్రారంభమవుతున్నాయి. 8 May నుంచి ప్రారంభమవుతున్నాయి. 7 May లోపు జాయిన్ అయితే 15,000కి, 8 May తర్వాత వస్తే 20,000కి ఈ కోర్సు అందిస్తున్నాము. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్స్ ఇది. యాజ్ పర్ 2023 లేటెస్ట్ సిలబస్ ప్రకారం ఇది జరుగుతుంది. క్లాసెస్ అన్నీ సివిల్స్ ఫ్యాకల్టీ తీసుకుంటారు, నేను స్వయంగా ఎకానమీ క్లాసెస్ తీసుకుంటాను. రేపు పొద్దున గ్రూప్ 1 లేదా యూపీఎస్సీకి మీరు అప్గ్రేడ్ అవ్వాలన్నా ఈ ఫీజు మీకు హెల్ప్ అవుతుంది. Take care.